మహారాష్ట్రలోని అంబేద్కర్ స్మారక నివాసాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రాయకల్పట్నంలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించకపోవడం దారుణమని తక్షణమే దుండగులను గుర్తించి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేని ఎడల నిరసన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెంగలి గంగాధర్ నర్సయ్య, చెలిమేల మల్లేశం, చింతకుంట సాయి కుమార్, ఆకు రాజేందర్ పాల్గొన్నారు. నివాస గృహం ముంబైలోనే ఉన్నటువంటి ఆయన నివాసాన్ని గుర్తు తెలియని దుండగులు నిన్న ధ్వంసం చేయడం జరిగింది. 7వ తారీఖు నాడు ధ్వంసం చేశారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి ఉరిశిక్ష దియాలని రాయకల్ దళిత సంఘాల అన్ని దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అత్యంత ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక విశిష్టత గుర్తింపు చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనను అగౌరవపరిచి ఆయన ఇంటికి ధ్వంసం చేసిన వారిని వెంటనే శిక్షించాలని, వారిని ఉరిశిక్ష విధిస్తేనే వారికి సరైన శిక్ష అని రాయకల్ అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నారు. జై జై భారత బంజారా ఇలా భారత బంజారా శ్రీనివాసంగ మండల అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఆయన నివాసాన్ని ఒక గ్రంథాలయంగా చేసిన నివాసాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. మరి వారిపై కఠిన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై సేవల. ముంబైలోని అంబేద్కర్ గారి యొక్క నివాసం గ్రంథాలయంలో ఏర్పడినటువంటి నివాసాన్ని జూలై 7వ తేదీన గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అక్కడి మొక్కలు కానీ ఇంటిని కానీ ధ్వంసం చేయడం జరిగింది. ఆ వ్యక్తులను వెంటనే గుర్తించి ఆ యొక్క దుండగులకు ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి మా యొక్క నాలమహానాడు రాష్ట్ర కమిటీ ద్వారా పిలుపు ఇవ్వడం జరిగింది. వారికి ఇట్లా ఉరిశిక్ష విధించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ధర్నాకు దిగుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై భీమ్. మహానుభావుడు, ఈ యొక్క స్వేచ్ఛా స్వతంత్రం ఇచ్చిన మహానుభావుడు డాక్టర్ బి అంబేద్కర్ గారి నివాస స్మారక నివాసాన్ని ధ్వంసం చేయడం అత్యంత హేయనీయ చర్యగా మేము భావిస్తున్నాం. ఈ ప్రభుత్వాలు దళితుల పట్ల, మైనార్టీల పట్ల, బీసీల పట్ల వైఖరిస్తున్న వైఖరికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ దళితులు, బహుజనులు, మైనార్టీల మీద దాడులు చేయడం ఇక సహించం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాసంపై దాడి చేసిన దుండగులను తక్షణం ఇప్పటివరకు మనం చర్చించుకున్నటువంటి విషయం లోపల మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్వగృహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. సో ఇదంతా శోచనీయం, బాధాకరమైన విషయం. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందినటువంటి అంబేద్కర్కు ఇలాంటి దుస్థితి రావడం అందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనిని మేము ఎవరం కూడా సహించబోమని, అలాగే దానికి పాల్పడినటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.